Hello? Anaya? Chepama? Anaya, Amma. Even the Amma, Sagar and Eko Sagar to Bile both only. Alaga? Oh, Anaya. Amma Nakur and Rosalla Pedichu player for chess in the Utran Rasana. Telegram Michina. Sagar and Yetu Radu. Nene Degur and Tiskostan and Tondi. Yen the Chapina Benet and Ledu. Iprinchata Anaya? Sagar and Ostunadane Amuk Chepama. Anaya? Nubu Chepama. ఏమే సునీత ఆ ఊర్ నుంచి వచ్చే బస్సులు రైళ్లు అన్ని వచ్చి వెళ్లిపోయి ఉంటాయి నువ్వు ఏమవాడు వస్తాడని చెప్పాడన్నావు ఏడి అన్నయ్య నాతో స్వయంగా చెప్పాడమ్మా ఒకవేళ ఈ రోజు ఏమన్నా బయలుదేరతాడేమో ఏదో ఆటో వచ్చినట్టుంది ఇదే ఆఖరిసారి వాడు వచ్చాడో రాలేదో నువ్వే వెళ్లి చూడు అన్నయ్య వాడు వచ్చాడా నమస్కారం అమ్మా ఇతను ఎవరు ఈయన ప్రభు అన్నయ్య అని సాగరనేతో పాటే పనిచేస్తున్నారమ్మా అయితే వాడు రాలేదన్నమాట అవునమ్మా అర్జెంటుగా ఢిల్లీ నుంచి పై ఆఫీసర్లు ఏదో మీటింగ్ ఉందని రమ్మన్నారు వెళ్ళక తప్పలేదు వాడు పెద్ద ఆఫీసరు కనీసం తల్లిని చూడడానికి కూడా తీరిక లేదు వాడు నా బిడ్డ ఇంత తర్వాతే నా ఆఫీసర్ అయ్యింది వాడు ఆఖరి నిమిషం వరకు మీ దగ్గరికి రావాలని అనుకున్నాడు కానీ రాలేకపోయాడు వెళ్తూ వెళ్తూ నాతో అన్నాడమ్మా తను రాకపోతే నువ్వు తట్టుకోలేవు లేకపోతే ఏంటయ్యా తెల్లారితే దీనికి పెళ్లి చూపులు దగ్గరుండి అన్ని చూసుకోవాల్సింది వాడే కదా ఇప్పుడు మీటింగులు అవి ఇవి అంటే ఎలా నేను నీ కొడుకు లాంటి వాడిని కదమ్మా వాడి లేని లోటు లేకుండా అన్ని నేను చూసుకుంటాను అంతకంటేనా నా కొడుకు రాకపోయినా ఇంతకు ముందు వరకు వాడితో మాట్లాడి వచ్చిన నిన్ను చూస్తుంటే వాడిని చూసినంత ఆనందంగా ఉందయ్యా ఆ ఆనందంలో వచ్చిన మనిషిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతూ ఉంటావా అయ్యో నామతి మండా బాబు లోపలికి రా చూడయ్యా ఇంత వయసు వచ్చినా దీనికి దీని అన్నకి నేను ముద్దలు కలిపి పెడితే కాని అన్నం దిగదు కానీ వాళ్ళిద్దరూ ఒకటై ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారు ఏమే ఇక మీదట నువ్వు మీ అన్నయ్య ఒకటి నేను నా పెద్ద కొడుకు ఒకటి ఒరే నువ్వు పట్రా చెయ్యేంట్రా నోరు పట్టు ఏమైందయ్యా కారంగా ఉందా లేదమ్మా నా తమ్ముడు గుర్తొచ్చాడు ఓహో వాడు కూడా నా కొడుకులాగా నీకు దూరంగా ఉన్నాడన్నమాట కాదమ్మా వాడు చనిపోయాడు అయ్యో ఇదో పిచ్చిది ఇలాంటి మాటలు వింటే నేనైనా తట్టుకోగలను కానీ ఇది అస్సలు తట్టుకోలేదు నువ్వేం బాధపడకు బాబు నువ్వు నన్ను నోరారా అమ్మా అని పిలిచావు నిన్ను అన్నయ్య అని పిలవడానికి చెల్లెలుంది మా సాగరే నీ తమ్ముడు అనుకో ఎరా ఈ కాలం పిల్లలెవరైనా తెల్లారితే పెళ్లి చూపులు పెట్టుకుని ఇలా ఏడవడం చూసావా చూశానమ్మా ఇదిగో ఎదురుగానే ఉందిగా అని ఎక్కిళ్ళు పెడుతూ అన్నయ్య లేకపోతే ఏంట్రా చూడమ్మా చెల్లెల సంగతి నాకు వదిలి రేపు పెళ్ళోళ్ళు వచ్చేలోపు మహారాణిలా నేను తయారు చేస్తాను